నమస్కారం అండి. నేను డాక్టర్ రమామణి, క్యూపాత్ ల్యాబ్స్ విశాఖపట్నంలో కన్సల్టెంట్ బయోకెమిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. అయితే నోవెల్ కరోనా వైరస్, దీన్నే మనం కోవిడ్-19 అంటున్నాము, ఈ టెస్ట్ సెంటర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, అంటే ఆంధ్ర తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్కి ఏమైనా అప్రోచ్ అవ్వచ్చా? ఒకవేళ ఇండివిజువల్గా ఈ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ప్రొసీజర్ ఏంటి? ఇంటి దగ్గరకు శాంపిల్ కలెక్షన్ సదుపాయం ఉందా? ఇలాంటి అంశాలపై సరైన సమాచారం అందిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. కరోనా వైరస్ కన్ఫర్మేషన్ కోసం రియల్ టైం పీసీఆర్ అనే ఒక మెథడ్ ఎఫ్డీఏ అప్రూవల్ పొందింది, ఐసీఎంఆర్ కూడా అప్రూవ్ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇది ఇండియన్ అప్రూవ్డ్ కమిటీ. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ కమిటీ 4 టెస్ట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది. అలాగే తెలంగాణలో 5 టెస్ట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి కరోనా వైరస్ టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్విమ్స్ తిరుపతి, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, ఈ 4 సెంటర్స్ ఈ టెస్టింగ్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, నిమ్స్ ఇలాంటి టెస్ట్ సెంటర్స్లో చేస్తున్నారండి. అలాగే ప్రైవేట్ ల్యాబ్స్కి తెలంగాణలో 8 ల్యాబ్స్కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అవి అక్కడ లోకల్ గవర్నమెంట్ అనుమతితోనే పనిచేయాలండి. సో ఇండివిడ్యువల్గా ఫిజిషియన్ రికమెండ్ చేయకుండా ఏ ప్రైవేట్ ల్యాబ్ ఇంతవరకు ఈ టెస్ట్ని ఇండివిడ్యువల్గా చేసే అనుమతి అయితే లేదు. అదేవిధంగా ఇంటికి శాంపిల్ కలెక్షన్ సదుపాయం స్పెషల్లీ కోవిడ్ టెస్టింగ్కి ప్రస్తుతానికి అయితే లేదు. అలాగే మనకి కరోనా వైరస్ పైన, దాని డిసీజ్ స్ప్రెడ్ పైన రకరకాల డౌట్స్, వేరే డౌట్స్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ల్యాబొరేటరీ టెస్టింగ్. అందులో ముఖ్యంగా 14 రోజుల వరకు ఎందుకు ఆగాలి? వ్యాధి సోకినా లేదా వ్యాధి వచ్చిందన్న డౌట్ వచ్చినప్పుడే టెస్ట్ చేసుకోవచ్చు లేదా మెడికేషన్ తీసుకోవచ్చు అని అనొచ్చు. ఎందుకు 14 రోజులు ఆగాలి అంటే, వైరస్ ఇంక్యుబేషన్ టైం 5 నుంచి 14 రోజులు ఉంటుందండి. అందరికీ వ్యాధి సోకిన వెంటనే ల్యాబొరేటరీ టెస్ట్లో కూడా పాజిటివ్ రాదు, అలాగే లక్షణాలు కూడా రాకపోవచ్చు. అందుకని 14 రోజులు మనకు మనం సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత ఈ ల్యాబ్ టెస్టింగ్కి వెళ్ళాలి. సో ఇది వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్. అలాగే జనరల్గా ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ కరోనా వైరస్ గాలి, ఇతర వస్తువులు, వేరే మాధ్యమాల ద్వారా కూడా వస్తుంది, లైఫ్ లేని మాధ్యమాల ద్వారా వ్యాపిస్తుంది అని కూడా మనం చాలా ప్లేసెస్లో చదివాము. సో ఇది ఎంతవరకు నిజం? ఇది చాలా వరకు కరెక్టే అండి. ఎందుకంటే చైనాలో వుహాన్ మరియు ఈసీడీసీ అని ఉంటుందండి, యూరోపియన్ సిడిసి, అది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో యూరోపియన్ కంట్రీస్, అంటే ఇటలీ, స్పెయిన్, యూరోప్, వీటన్నింటికి. సో వీళ్ళ స్టడీస్ ప్రకారం వాళ్ళు పేషెంట్స్ టచ్ చేసిన ఐటమ్స్ని కొన్ని, అంటే కీబోర్డు, కబోర్డ్, ఇలాంటి కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ఇలాంటి ఐటమ్స్ని వాళ్ళు స్టడీ చేశారండి. లైవ్ వైరస్ వాటిపైన ఉందా, ఉంటే అది ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యి ఉంది. ఈ స్టడీలో ఒక ఇంట్రెస్టింగ్ డేటా మనకి ఇచ్చారు వాళ్ళు. అందులో ఏంటంటే, ఎయిర్ గాలిలో అది 3 అవర్స్ యావరేజ్ టైం వరకు ఉంటుంది, అలాగే రాగి వుడెన్ కపోర్ట్స్ పైన 4 అవర్స్ ఉంటుంది, మెయిన్ ప్లాస్టిక్ అయితే 2 to 3 డేస్ ఉంటుంది. సో ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించడానికి మనం ట్రై చేయాలి. ఈ రకంగాను కూడా ప్లాస్టిక్ యూసేజ్ మంచిది కాదు. సో ఇదంతా ప్రూవెన్ ఎక్స్పెరిమెంటెడ్ డేటా అండి నేను చెప్తున్నది. సో స్టడీ వాళ్ళు అనాలిసిస్ చేసిన డేటా. సో ఈ మాధ్యమాల ద్వారా కూడా వైరస్ లైవ్లో ఉంటుంది. అయితే ఇది మన బాడీలోకి ఎంతవరకు ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నది డైరెక్ట్గా ఆ త్రూ హ్యాండ్స్ లోకి వెళ్లకుండా మనం చూసుకోవాలి. అందుకనే ఎప్పటికప్పుడు మనం ఏ ఉపరితలాలపైన చేతులు కానీ బాడీ కానీ ఆనించడం చేయకూడదు. ఒకవేళ బై మిస్టేక్ చేసినా కూడా వెంటనే హ్యాండ్ శానిటైజర్తో రబ్ చేసుకోవాలి. చేతుల్ని ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కొని హ్యాండ్ హైజీన్ 100% మెయింటైన్ చేయాలండి. అలాగే ఇంకొక రెగ్యులర్గా వచ్చే డౌట్ ఏంటంటే, మన అందరికీ ఈ కరోనా వైరస్ అన్నది సీజనల్ ఎఫెక్ట్ ఉంటుందా, అంటే టెంపరేచర్ పెరిగితే దీని ప్రభావం తగ్గుతుందా? ఎందుకంటే చాలా పోస్టుల్లో చూసాము సమ్మర్ వస్తే ఈ డిసీజ్ తగ్గిపోతుంది అని. ఇది ఎంతవరకు నిజం? ఇది ఇందులో పెద్ద వాస్తవం లేదండి. ఎందుకంటే చైనా వాళ్ళు చేసిన స్టడీలో వాళ్ళు అబ్జర్వ్ చేసింది, కోల్డ్ ప్లేసెస్లో కరోనా వైరస్ వృద్ధి ఎక్కువ ఉంది. కరెక్టే, అంటే 20 to 50% హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్లో ఈ కరోనా వైరస్ స్టేబుల్గా వృద్ధి చెందింది. కానీ మనం నెగ్లెక్ట్ చేయని పార్ట్ ఏంటంటే, టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో కూడా అదే కరోనా వైరస్ అభివృద్ధి వాళ్ళు గమనించారు. అంటే
ట్రోపికల్ రీజన్స్ లో, చైనాలో ట్రోపికల్ రీజన్స్ లో కూడా ఈ వైరస్ డెవలప్ అయింది. అంటే టెంపరేచర్ ఉన్నా, సమ్మర్ వస్తే డిసీజ్ తగ్గడం అంటూ ఏముండదండి. టెంపరేచర్ ఉన్నా కూడా వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇది నోవల్ కరోనా వైరస్, ఇప్పుడే డిటెక్ట్ అయింది. దీనిపైన ఇప్పుడిప్పుడే మనకి సమాచారం వస్తుంది. వచ్చిన వెంటనే వరల్డ్ మొత్తం అప్డేట్ చేస్తూ ఉందండి ఈ డబ్ల్యూహెచ్ఓ ICMR సైట్స్లో. సో మనం అందుకనే డిసీజ్ తెచ్చుకునే కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో మనకి మనమే ప్రికాషన్స్ తీసుకొని వ్యాధి రాకుండా, వ్యాధి ఇంకొకరికి అంటించకుండా తగు జాగ్రత్తలు మనమే తీసుకోవాలండి. అందుకనే గవర్నమెంట్ ప్రకటించిన ఈ లాక్డౌన్ని స్ట్రిక్ట్గా అమలు చేద్దామండి. మన వంతు హెల్ప్ మనం చేద్దాము. అండ్ మన ఫ్యామిలీని, మనల్ని, మన క్లోజ్ ఫ్రెండ్స్ని మనమే కాపాడుకుందాం. సో స్టే హోమ్, బీ సేఫ్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.